హాయ్ ఫ్రెండ్స్, తెలుగుకి కమ్మరైన రుచుల పేర్ ఆఫ్ అడ్రస్ తెలుగు టేస్టీ డిషెస్ కి స్వాగతం. ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పును కడిగి కుక్కర్ లో వేసి నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ లోపు పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక కొంచెం జీరా వేసి ముందుగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగాక ఎర్రగడ్డలను వేసి కొంచెం సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపి కొంచెం పసుపు, తగినంత కారం వేసి కలిపి టమాటా ముక్కలను వేసి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనిచ్చి కట్ చేసుకున్న పాలకూరను అందులో వేసి కలిపి 5 మినిట్స్ మగ్గనిచ్చి మనం ఉడకబెట్టి మెదుపుకున్న పప్పును వేసి కొంచెం నీళ్లు పోసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి దగ్గర పడనివ్వండి. ఇప్పుడు స్టవ్ పైన వేరే బాండిల్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, ఎండి మిర్చి వేసి అవి కొంచెం వేగాక కొంచెం కారం వేసుకుని కరివేపాకు వేసిన పోపును పప్పులో కలిపి కొత్తిమీర చల్లుకుని సాల్ట్ సరిచూసుకుని దించేయండి. రెస్టారెంట్ స్టైల్ పాలకూర పప్పు రెడీ. ఈ కర్రీని రైస్ తో తీసుకున్నా లేక చపాతీతో తీసుకున్నా సూపర్ గా ఉంటుంది. నెయ్యితో పోపు పెట్టడం వల్ల మంచి సువాసనతో పాటు తినేటప్పుడు ప్రతి ముద్దలోనూ ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది.